మనం పాజిటివ్గానే ఉన్నాం, మన చుట్టుపక్కల వాళ్ళు నెగిటివ్గా ఉంటే మనం నెగిటివ్గా మారిపోతాం. సహజంగా ఇళ్లలో ఒక తప్పు జరుగుతుంటుంది. కొంతమంది ఉపాధ్యాయులు తెలియక చేయొచ్చు, తల్లిదండ్రులు కూడా తెలియక చేయొచ్చు. ఇద్దరు కొడుకులు ఉన్నారు, లేక ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, ఒక కొడుకు కూతురు ఉన్నారు. వాళ్ళు ఎలా మాట్లాడతారంటే, వీడున్నాడే పెద్దవాడు, వీడు కొంచెం డల్ అండి, చిన్నవాడు ఉన్నాడే చాలా తెలివిగలవాడు, వీడున్నాడే వీడు మంచి ముందుకెళ్తాడు, వీడు కొంచెం ముద్దండి, వీడికి విషయాలు గుర్తుండవండి అని వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అతను వింటుంటాడు, ఆహా నాకు గుర్తుండదా, నేను ముద్దునా, నాకు చదువు రాదా. ఈ మాటలు విని విని ఒక మైండ్ ప్యాటర్న్ అనేది ఏర్పడిపోతుంది. తనలో ఒక నమ్మకము, నెగిటివ్ నమ్మకం ఏర్పడుతుంది. అది తన జీవితాన్ని నడుపుతూ ముందుకెళ్ళిపోతుంది. అవునా లేదా? ఇవి మనం మాట్లాడేటప్పుడు, అంటే ఈ మాటల ద్వారా మన జీవితాన్ని, మన విశ్వాసాన్ని మనం మార్చుకోవచ్చు, మన నమ్మకాన్ని మనం మార్చుకోవచ్చు. పాజిటివ్ నెగిటివ్గా, నెగిటివ్ పాజిటివ్గా, మన నమ్మకాన్ని బట్టి మన ఆలోచనలు, మన ఆలోచనలను బట్టి మన ఆచరణ, మన ఆచరణను బట్టి మన ఫలితాలు ఉంటాయి. మన కోసం సోషల్ మీడియా ఉంది, యూట్యూబ్ ఉంది. యూట్యూబ్లో UIRC ఛానల్ ఉంది. UIRC పేరుతో యూట్యూబ్లో ఒక ఛానల్ నడుస్తుంది. తప్పకుండా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్లో UIRC సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు కూడా మీకు ఏదో ఒక వీడియో లభిస్తుంటుంది, చూస్తూ ఉండండి. అంతేకాదు, UIRC పేరుతో ఫేస్బుక్లో పేజ్ ఉంది, దాన్ని లైక్ చేయండి, మీకు అప్డేట్స్ లభిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మనం విషయాలు వింటూ ఉంటామో, మన యొక్క విశ్వాసం బలపడుతుంటుంది, మనం ఆచరణలో ముందుకు వెళ్ళగలుగుతామో.